నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నారు మా కోసం? నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాంధ్ర జానపదం, సేకరణ పాట. ఇది ఇది విజయనగరం. ఓ ఉత్తరాంధ్ర జానపదం, విజయనగర జానపద గేయం ఇది. ఓ పాడండి ఒకసారి. ఎవరు రాశారు ఈ పాటని? రాసింది కాదు, సేకరణ సాంగ్. సేకరణ అంటే సేకరణ అంటే రాసిందంటూ ఉండదు. జానపద గీయాలల్లా ఇప్పుడు ఈ సామాజిక పాటలు రాసినవి ఉంటాయి, రాయని అంటే చూడంగానే చెప్పవచ్చు సాహిత్యం చూసి. ఇప్పుడు రాయని పాటలు ఏంటంటే అవి ఏనాడో ఒకప్పుడు కష్టం చేసుకుంటూ వాళ్ళు శ్రమజీవులు, శ్రమ చేసుకుంటూ వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ శ్రమను మర్చిపోవడానికి పాడుకుంటూ అలా వాళ్ళ నోళ్ళల నుండి ఒకరి నోళ్ళకి అలా 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 నాన్తూ 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 ఎస్ ఆ కోవకు చెందిన పాటనే. జానపద గీయాలంటూ స్వచ్ఛమైన జానపదాలు సేకరణ పాటలను ఇవాళ రాసిన వాళ్ళు ఉండరు అన్నట్టు. అవి తరతరాల నుండి ఎప్పటి నుండో ఎప్పుడో మన తాతల ముత్తాతల నుండి ఆధారంలో ఉన్నటువంటి అద్భుతమైన పాటలు అన్నట్టు అవి. అటువంటి పాట విజయనగరం జానపదం. గాపుతీతకెళ్ళమన్నది మాయత్త ఎల్లాక వద్దన్నది, మనసే మందారమాల మాయత్త ఎంతో సుగుణాల శీల. అరే గాపుతీతకెళ్ళమన్నది మాయత్త ఎల్లాక వద్దన్నది, గాపుతీతకెళ్ళమన్నది మాయత్త ఎల్లాక వద్దన్నది, మనసే మందారమాల మాయత్త ఎంతో జగడాల జాన, మనసే మందారమాల మాయత్త ఎంతో జగడాల జాన. పుడుపుకైన ఎల్లమన్నది, పుడుపుకైన ఎల్లమన్నది మాయత్త ఎల్లాక వద్దన్నది, పుడుపుకైన ఎల్లమన్నది మాయత్త ఎల్లాక వద్దన్నది, మనసే మందారమాల మాయత్త ఎంతో జగడాల జాన, మనసే మందారమాల మాయత్త ఎంతో జగడాల జాన. గాపుతీతకెళ్ళమన్నది మాయత్త ఎల్లాక వద్దన్నది, గాపుతీతకెళ్ళమన్నది మాయత్త ఎల్లాక వద్దన్నది, మనసే మందారమాల మాయత్త ఎంతో జగడాల జాన, మనసే మందారమాల మాయత్త ఎంతో. పట్టు చీర కట్టమన్నది మాయత్త కట్టాక వద్దన్నది, పట్టు చీర కట్టమన్నది మాయత్త కట్టాక వద్దన్నది, మనసే మందారమాల మాయత్త ఎంతో జగడాల జాన, మనసే మందారమాల మాయత్త ఎంతో. గాపుతీతకెళ్ళమన్నది మాయత్త ఎల్లాక వద్దన్నది, మనసే మందారమాల మాయత్త ఎంతో సుగుణాల శీల, మనసే మందారమాల మాయత్త ఎంతో సుగుణాల శీల. కోడి కూర వండమన్నది మాయత్త వండాక వద్దన్నది, కోడి కూర వండమన్నది మాయత్త వండాక వద్దన్నది, మనసే మందారమాల మాయత్త ఎంతో జగడాల జాన, మనసే మందారమాల మాయత్త ఎంతో జగడాల జాన. గాపుతీతకెళ్ళమన్నది మాయత్త ఎల్లాక వద్దన్నది, గాపుతీతకెళ్ళమన్నది మాయత్త ఎల్లాక వద్దన్నది, మనసే మందారమాల మాయత్త ఎంతో సుగుణాల శీల, మనసే మందారమాల మాయత్త ఎంతో సుగుణాల శీల, ఎంతో సుగుణాల శీల మాయత్త ఎంతో సుగుణాల శీల, మాయత్త ఎంతో సుగుణాల శీల. జానపదంకున్న పవర్ అది అన్నట్టు. సో దీని మీనింగ్ ఏంటి అంటే గాపుతీతకెళ్ళమన్నది మాయత్త ఎల్లాక వద్దన్నది, మనసే అంటే అత్త గురించి అద్భుతంగా చెప్పేటువంటి పాట. అంటే అత్త అంటే అత్తగారు అంటే అందరూ కొంచెం విలన్గా చూస్తారు కదా. అంటే జానపదం అంటే ఎట్లుంటుంది అంటే జానపదం అంటే అమ్మ ప్రేమను చూపెట్టేటువంటి తత్వం ఉంటుంది అన్నట్టు జానపదానికి.
ఇప్పుడు మనసే మందారమాల మాయత్త ఎంతో సుగుణాల శీల అని అంటే ఎంత అద్భుతమైనటువంటి వర్ణన అది. అంటే అత్త యొక్క గుణాన్ని చెప్పి మనసే మందారమాల, మందారమాల అంటే మాల ఎవరికి ఇస్తాం? మనకి ఇష్టమైన వాళ్ళకే మాల వేస్తాం, మన ప్రేమను చూపెట్టుకుంటాం. మనసే మందారమాల మాయత్త ఎంతో సుగుణాల శీల అంటే తన క్యారెక్టర్ సుగుణాల శీల అంటే అత్యంత మంచి సుగుణవంతురాలు, అత్యంత మంచితనపు చిరునామా అన్నట్టు. ఓకే.